సార్ అందరూ మీట్ లో పెట్టుకుంటారా? అరే సంగమేశ్వర్ మీట్ లో పెట్టరా? ఓకే. సో మనం ఒక సింగిల్ సోలార్ ప్యానల్ ఏమంటాం, మాడ్యూల్ లేక పీవీ ప్యానల్ అని. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాను, ఒక రెండు మూడు ప్యానల్స్ని కలిపి ఒక వోల్టేజ్ అంటే ఒక సిస్టమ్ కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు దాన్ని స్ట్రింగ్ అంటాం. దాన్ని ఏమంటాం? స్ట్రింగ్ అంటాం. సమాధానం అడిగినప్పుడు ఎవరైనా చెప్పండి, నాయిస్ లేని వాళ్ళు ఒకసారి మ్యూట్ చేసి చెప్పండి. సో ఇప్పుడు మనం ఒక ప్యానల్ అయితే ఏమంటాం? మాడ్యూల్ మాడ్యూల్ అంటాం. అదే ఒక రెండు మూడు ప్యానల్స్ని ఒక సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు దాన్ని మనం స్ట్రింగ్ అంటాం. ఓకే, సో మనం స్ట్రింగ్ అనేది సిరీస్ కనెక్షనే ఎక్కువ స్ట్రింగ్గా పిలుస్తుంటాం. సో స్ట్రింగ్ అంటేనే సిరీస్ ఇంకా అంతే. సో అక్కడ ఏంటంటే వోల్టేజ్ రిక్వైర్మెంట్ కోసం ఒకటి రెండు మూడు ప్యానల్స్ని కనెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు మన దగ్గర ఒక 90 వోల్ట్స్ ఇన్వర్టర్ ఉంది. మన దగ్గర ఏ ఇన్వర్టర్ ఉంది? మన దగ్గర ఒక ఇన్వర్టర్ ఉంది, దాని వోల్టేజ్ 90 వోల్ట్స్. దాని వోల్టేజ్ ఎంత? 90 వోల్ట్స్ ఇన్వర్టర్. 90 వోల్ట్స్ ఇన్వర్టర్ ఉంది. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్యానల్ ఒక్కొక్క సింగిల్ ప్యానల్ 30 వోల్ట్స్. సో నేను మూడు ప్యానల్స్ సిరీస్లో చేస్తే ఏమవుతుంది? సిరీస్లో ఏమవుతుంది? వోల్టేజ్ ప్లస్ అవుతుంది. అంటే సిరీస్లో వోల్టేజ్ మారింది, 30 ప్లస్ 30 ప్లస్ అండ్ ఈక్వల్ టు 90. సో అంటే 90 వోల్ట్స్ మనకి జనరేట్ అయింది. ఇక్కడ 90 వోల్ట్స్ వోల్టేజ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఈ సిస్టమ్ కనెక్ట్ చేయొచ్చు కదా, ఇన్వర్టర్కి మనం కనెక్ట్ చేయొచ్చు కదా, ఇన్వర్టర్కి మనం ఈ పవర్ని కనెక్ట్ చేయొచ్చు. సో సరే, ఇప్పుడు మనం దీన్ని ఇన్వర్టర్ అంటాం. దీన్ని ఏమంటాం? ఇన్వర్టర్ అంటాము. సో అండ్ ఇది వచ్చేసి ఇది డీసీ సైడ్ వచ్చి దీని ఏమంటాం మనం? డీసీ సైడ్ అనుకుంటాం. దీని ఏమంటాం? డీసీ సైడ్ అంటాం. దీనికి లైన్ ఎలా గీద్దారా? సారీ, దీనికి మామూలుగా దీన్ని డీసీ సైడ్ అంటాం అండ్ దీన్ని ఏసీ సైడ్ అంటాం. ఓకే, ఏసీ అండ్ డీసీ సైడ్స్. సో ఇప్పుడు ఇక్కడ మనం దీనికి ఇన్వర్టర్కి లోడ్ ఇద్దాం అనుకుందాం. సమ్ లోడ్ వి హావ్ టు గివ్. Now we are given AC load. ఇక్కడ ఏమి ఇచ్చాం? AC load ఇచ్చాం. సో ఇప్పుడు మనకు ఒక సోలార్ సిస్టమ్ రెడీ అయిపోయింది. AC load ఇది మనకు ఒక సోలార్ సిస్టమ్ రెడీ అయింది. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ స్ట్రింగ్, ఇది స్ట్రింగ్ కదా. ఈ స్ట్రింగ్ని అంటే మనం ఒక స్ట్రింగ్ ఉండొచ్చు, రెండు స్ట్రింగ్లు ఉండొచ్చు, లేక మూడు స్ట్రింగ్లు ఉండొచ్చు. అంటే మూడు ప్యానల్స్ని సిరీస్లో చేసాం కాబట్టి దాన్ని ఒక స్ట్రింగ్ అంటాం. అప్పుడు సపోజ్ ఒక సెట్టే ఉందనుకుందాం మా దగ్గర, దాన్ని సింగిల్ స్ట్రింగ్ అంటాం. అదే ఇంకా ఇలాంటి మూడు, ఇంకో రెండు, ఇంకో మూడు, ఇంకో నాలుగు, ఇంకో నాలుగు, అలా మూడు 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 స్ట్రింగ్లు ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి, వాటిని మనం ఏమంటాం? అంటే స్ట్రింగ్స్ అంటాం. సో నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ అన్నాడు. ప్రతిదాని వోల్టేజ్, ప్రతి స్ట్రింగ్కి వోల్టేజ్ ఎంత ఉంటుంది? అవుట్పుట్ విల్ బి 90 వోల్ట్స్. అవుట్పుట్ విల్ బి 90 వోల్ట్స్ ఉంటుంది. సరే, ఇప్పుడు మనకు రిక్వైర్మెంట్ సింగిల్ స్ట్రింగ్ అనుకుందాం. ఆ సింగిల్ స్ట్రింగ్ నుంచి మనం ఇక్కడ ఈ ఇన్వర్టర్ కనెక్ట్ చేద్దాం. ఇన్వర్టర్కి కనెక్షన్ ఇద్దాం. సో ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇన్వర్టర్ ఇచ్చేసాము. సో ఇప్పుడు మనం ఇక్కడ సంథింగ్ బాగా పెద్ద అయినాయి కదా,
ఓకే ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక స్ట్రింగ్ కనెక్ట్ చేసాం, ఒక స్ట్రింగ్ని కనెక్ట్ చేసాం. ఓకే సో ఇప్పుడు ఒక టోటల్ సిస్టమ్ ఉన్నట్టు, మన దగ్గర 90 వోల్ట్స్ ఇన్వర్టర్ ఇన్పుట్ అండ్ 230 వోల్ట్స్ అవుట్పుట్, 230 వోల్ట్స్ అవుట్పుట్ ఇన్వర్టర్ ఉంది, దానికి మనం ఏసి ఓకే 90 వోల్ట్స్ డిసి అండ్ దీని డిసి సైడ్, ఇది డిసి అండ్ ఇది ఏసి. సో ఒక సిస్టమ్ ఉంది అండ్ ఓకే సిరీస్ కనెక్షన్ ఇచ్చాం, మనకు సిరీస్ చేస్తే ఓల్టేజ్ పెరుగుతుందని తెలుసు, అలా 90 వోల్ట్స్ చేసాం, ఒక ఇన్వర్టర్ కనెక్ట్ చేసాం, మనకి ఒక అవుట్పుట్ వచ్చింది, అంతా సిస్టమ్ అంతా బాగా రన్ అవుతుంది. అప్పుడు సడన్గా ఏమైంది, సిస్టమ్ పనిచేయట్లేదు, ఏమైంది ఎవరన్నా రిప్లై ఇస్తారా? సిస్టమ్ పనిచేయట్లేదు, సిస్టమ్ పనిచేయట్లేదు అంటే ఏంటి, అంటే ఏదో రిపేర్ అయింది, అక్కడ ఏదో రిపేర్ వచ్చింది. సో సోలార్లో మనం ఫస్ట్ రిపేర్ వచ్చింది అంటే మనం చెక్ చేయాల్సింది ఏంటిది, వోల్టేజ్. ఏం చెక్ చేయాలి మనం, ఏం చెక్ చేయాలి ఫస్ట్, మనం ఫస్ట్ ఇక్కడ వోల్టేజ్ ఎంత వస్తుంది, ఇక్కడ వోల్టేజ్ ఎంత వస్తుంది అనేది వోల్టేజ్, మనం వోల్టేజ్ని చెక్ చేయాలి ఇక్కడ. ఓకే ఇక్కడ ఏం చెక్ చేయాలి మనం, ఈ యొక్క వోల్టేజ్ ఎంత వస్తుంది అనేది చెక్ వోల్టేజ్. సో యూ హ్యావ్ టు చెక్ వోల్టేజ్. సరే ఇప్పుడు నేను వోల్టేజ్ చెక్ చేశాను, అప్పుడు నాకు వోల్టేజ్ ఎంత రావాలి అక్కడ, 90 వోల్ట్స్ రావాలి. ఎంత రావాలి, 90 అంటే రఫ్ అండ్ టఫ్ ఆల్మోస్ట్ ఒక 86 or 87 మినిమం రావాలి. కానీ ఆ వోల్టేజ్ ఏమవుతుంది, మేబీ అసలు చూపిట్ల 0 వోల్ట్స్ వస్తుంది. ఎంత వస్తుంది, 0 వోల్ట్స్ వస్తుంది. అంటే 0 వోల్ట్స్ వస్తుంది అంటే ఏంటి అర్థం, సిస్టమ్ రన్నింగ్ లో ఉందా, సిస్టమ్ ఆఫ్ లో ఉందా? సో 0 వోల్ట్స్ అంటే ఇక్కడ మనకేమొస్తుంది, వోల్టేజ్ 0 అయిపోయింది. 0 అయిపోయింది అంటే ప్రాబ్లం, సిస్టంలో ఒక ప్రాబ్లం వచ్చింది, అంటే ఎక్కడో డిస్కనెక్ట్ అయిపోయింది. అది మేబీ ఇక్కడ డిస్కనెక్ట్ అయిపోయి ఉండొచ్చు, లేదంటే ఇక్కడ అంటే ఇక్కడ డిస్కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్షన్ లేదు కాబట్టి మనకు వోల్టేజ్ వస్తుంది ఇక్కడ రాదు. అంటే ఏంటి, అప్పుడు మనం వెళ్ళి చెక్ చేసుకోవాల్సింది. మనం ఎంసీబీ గురించి చెప్పుకున్నాం గుర్తుందా, క్రింపింగ్, క్రింపింగ్ టూల్స్, ఎంసీబీ కనెక్షన్స్ చెప్పాను గుర్తుందా మీకు? ఓకే సో ఇక్కడ ఏమి అంటే ఎంసీబీల దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉందా చెక్ చేసుకుంటాం, లేదా కేబుల్ ఎక్కడైనా కట్ అయిందా చెక్ చేసుకుంటాం. సో ఒకవేళ ఎంసీబీ ఏమైనా కట్ అయ్యి అది పోతే మనం కొత్త ఎంసీబీని రీప్లేస్ చేస్తాం. సరే ఒకవేళ ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఏం చేసినావు, ఇక్కడ చెక్ చేసావు రాలేదు, నెక్స్ట్ ఏం చేసావు, ఇక్కడ డిస్కనెక్ట్ చేసి మామూలుగా చూసావు, అంటే ఇక్కడ మామూలుగా ప్యానల్ దగ్గర చెక్ చేయాలి. ఓకే ఫస్ట్ మనం ఎక్కడ చెక్ చేస్తామంటే ఇన్వర్టర్ దగ్గర నుంచి ఈ ప్యానల్కి వచ్చే కేబుల్ ఉంటుంది కదా, ఇవన్నీ MC4 కనెక్టర్స్తో కనెక్ట్ అయిన కేబుల్ అంటే ప్యానల్ కనెక్ట్ అయిన కేబుల్స్. సో ఫస్ట్ ఈ 2 కేబుల్స్ ఇన్వర్టర్ దగ్గర నుంచే కదా వస్తుంది, మనం ఫస్ట్ ఇక్కడ డిస్కనెక్ట్ చేసేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, డిస్కనెక్ట్ చేస్తాం, అలాగే ఇది కూడా డిస్కనెక్ట్ చేసేస్తాం, చేసి ఇక్కడ కూడా డిస్కనెక్ట్ చేస్తాం, అలాగే ఇక్కడ కూడా డిస్కనెక్ట్ చేస్తాం, అంటే MC4 దగ్గర రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసి దీనికి కంటిన్యూటీ చూస్తాం. దీనికి ఏం చూస్తాం మనం కంటిన్యూటీ అంటే ఈ కేబుల్ అంటే పనిచేస్తుందా లేదా, అంటే కనెక్షన్ ఎక్కడ ఉన్నా డిస్కనెక్ట్ అయిందా లేదా. మనకి మల్టీమీటర్లో కంటిన్యూటీ చూడటం వచ్చు కదా, మనం ఆల్రెడీ నిన్న మల్టీమీటర్ చెప్పుకున్నాం కంటిన్యూటీ చూడటం అన్ని. సో ఈ మల్టీమీటర్తో మనం ఏం చేస్తాం, ఇక్కడ కంటిన్యూటీ చెక్ చేస్తాం. ఈ మల్టీమీటర్తో ఏం చెక్ చేస్తాం మనం, కంటిన్యూటీ అంటే ఆ మల్టీమీటర్లో అంటే సపోజ్ ఇప్పుడు ఈ కేబుల్ నేను ఇక్కడ తీసేస్తాను, చిన్నగా చేద్దాం నేను ఈ కేబుల్ని చిన్నది చేద్దాం, ఈ కేబుల్ ఓకే లెట్ ఇట్ బి. సో ఇప్పుడు మనకు ఒక రెడ్ కేబుల్ కావాలి, ఒక రెడ్ కేబుల్ తీసుకున్నాను నేను, తీసుకుని అంటే మామూలుగా ఇది అంటే ఇలా ఉండదు, మనకి ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి నేను సింపుల్గా చెప్తున్నా. ఓకే ఇది మనం రెడ్ కేబుల్ తీసుకున్నాం,
దీంట్లో ఒక మల్టీమీటర్ తీసుకొచ్చి ఈ పాయింట్ నుంచి ఏ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక మల్టీమీటర్తో చెక్ చేస్తాం. ఒక మల్టీమీటర్తో వోల్టేజ్ చెక్ చే అంటే కంటిన్యూటీ చెక్ చేస్తాం. ఒకవేళ కంటిన్యూటీ ఓకే అనుకో, ఓకే అనుకో, అది బీప్ సౌండ్ వస్తుంది. మనకేమొస్తుంది? ఓకే అయితే బీప్ సౌండ్, బీప్ సౌండ్ వస్తుంది మనకి. ఒకవేళ నాట్ ఓకే అనుకో, అది సౌండ్ అనేది ఇవ్వదు. సో అప్పుడు ఏంటి, మనకి ఈ కేబుల్ ఎక్కడో డ్యామేజ్ అయింది, కేబుల్ ఎక్కడో డ్యామేజ్ అయింది అంటే బీప్ సౌండ్ రాకపోతే. ఇప్పుడు ఇది మనకి ఎటువంటి బీప్ సౌండ్ రానప్పుడు మనం రాకపోతే ఈ కేబుల్ ఎక్కడో కట్ అయింది అనుకుంటాం. కట్ అయినప్పుడు ఆ కేబుల్ అంటే లెంత్ను బట్టి చెక్ చేయడమా లేకపోతే కొత్తది అంటే, ఇప్పుడు ఒకవేళ ఆ కేబుల్ ఒక 200 meters ఉంది, గ్రౌండ్లో ఉంది. సో 200 meters ఉన్నప్పుడు మళ్ళీ మనం అదంతా డిగ్ చేయించి కేబుల్ తీసి మళ్ళీ చెక్ చేయాలి. చెక్ చేసి అప్పుడు మనం రీప్లేస్ చేయడమా లేకుంటే ఏదన్నా ఆల్టర్నేటివ్ వీల్ ప్లాన్, అర్థమా? వీల్ ప్లాన్ ఆల్టర్నేటివ్. సో ఇప్పుడు నాకు ఆ కేబుల్ ఏమైంది, కంటిన్యూటీ వచ్చింది అంటే బీప్ సౌండ్ వచ్చింది కానీ కేబుల్ పని చేయట్లేదు. కంటిన్యూటీ వచ్చింది కానీ కేబుల్ పని చేయట్లేదు. ఏం చేయట్లేదు, కేబుల్ కేబుల్ పని చేయట్లేదు అంటే ఎక్కడ డిస్కనెక్ట్ కాలే. అప్పుడు మనం చేయాల్సింది ఇన్సులేషన్ టెస్ట్. ఏం చేయాలి ఇక్కడ మనం? ఇన్సులేషన్ టెస్ట్ దేన్ని యూజ్ చేస్తాం ఇన్సులేషన్ టెస్ట్ చేయడానికి? మెగ్గర్. ఏం చేస్తాం? మెగ్గర్ని యూజ్ చేస్తాం. మెగ్గర్ టెస్ట్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. సో వీళ్ళు మెగ్గర్ టెస్ట్, వీళ్ళు మెగ్గర్. సో మెగ్గర్ అనేది మనకు ఒకటి ఉంటుంది, ఒక ఎక్విప్మెంట్, అది మన సైట్లో మనం చూసాం బట్ మీకు ఐడియా ఉందో లేదో. దాన్ని ఇన్సులేషన్ టెస్ట్ కూడా అంటాం. మనం ఏమంటాం? ఇన్సులేషన్ టెస్ట్ కూడా అంటాం. లెట్ మీ సీ, అంటే వీడియోస్ ట్రై చేస్తున్నాను నేను. సో దీన్ని మెగ్గర్ అంటారు. మీకు ఇప్పుడు స్క్రీన్లో కనిపించేదాన్ని మెగ్గర్ అంటాం. ఏమంటాం మనం? సో మెగ్గర్ అంటే చాలా టైప్స్ ఉంటాయి. డిజిటల్ మెగ్గర్స్ ఉంటాయి, అనలాగ్ మెగ్గర్. ఇది అనలాగ్ మెగ్గర్. ఇదేంటిది? అనలాగ్ మెగ్గర్. సో త్రీ అంటే ఇది 3 wire టెస్ట్ చేస్తున్నాడు. సింగిల్ వైర్ చూద్దాం. ఇది సింగిల్ వైర్. ఇదేంటిది? ఇది కూడా సింగిల్ వైర్ కాదు, సింగిల్ వైర్. ఇగో ఇది సింగిల్ వైర్. సో ఒక అంటే దాంట్లో మనకి మెగ్గర్ ఉంటుంది. ఆ మెగ్గర్లో ఒక కేబుల్ వచ్చేసి మనం ఎర్త్కి పెడతాం, అంటే దగ్గరలో ఉన్న ఎర్త్ కాంటాక్ట్ అంటే ఇన్సులేషన్ కానీ ఏదైనా కానీ దానికి టచ్ చేస్తాం. ఇంకోటి అక్కడ ఉన్న అంటే మెటల్కి టచ్ చేస్తాం. సో ఆ కేబుల్ యొక్క మెగ్గర్ అంటే ఆ మెగ్గర్ వాల్యూ అంటే ఆ కేబుల్ స్ట్రెంగ్త్ తెలుస్తుంది. సో ఎంత ఉండాలి ఆ వాల్యూ? 1 gigawatt ఉండాలి. ఎంత? 1 giga. ఎంత ఉండాలి? 1 giga ఉండాలి. 1 giga ohms. 1 giga ohms ఉండాలి. ఓ సారీ, జిగా ఓమ్స్. మామూలుగా ఇక్కడ సింబల్ కనిపించట్లేదు. ఓమ్స్, 1 giga ohms ఉండాలి. ఎంత ఉండాలి? 1 giga ohms ఉండాలి. ఆ సింబల్, వీ కెన్ సీ ద సింబల్. అంటే నేను ట్రై చేస్తాను, నాకు ఆ పెన్తో కుదరట్లేదు, బట్ ఐ విల్ ట్రై టు డ్రా విత్ దిస్ పెన్. ఓకే, ఎంత ఉండాలి? 1 giga ohms. 1 giga ohms ఉండాలి. అర్థమైందా? ఎంత ఉండాలి? 1 giga ohms. ఒకవేళ అది లైక్ ఒక 100 లేక 10 mega ohms అలా వచ్చింది అంటే ఏంటి, కేబుల్ అయిపోయింది. ఆ కేబుల్ పనిచేయదు, ఇంకా కేబుల్ మనకి పనిచేయదు అని అర్థం. హలో. సో ఈ కేబుల్కి ఇన్సులేషన్ పోయింది. ఎవరు డ్రాయింగ్ చేస్తుంది? సో ఈ కేబుల్ ఇంకా మనకి పనిచేయదు అని అర్థం. ఈ కేబుల్ ఇంకా మనకి పనిచేయదు. సో అంటే ఈ కేబుల్ని రీప్లేస్ చేయాలి. ఓకే, ఒకవేళ 1 giga ohm ఉంది అప్పుడు
ప్రాబ్లం ఈ కేబుల్లో కాదు. సో మేబీ ఈ ప్యానల్ జంక్షన్ బాక్స్లో కానీ, మేబీ ఎంసీ ఫోర్ కనెక్టర్స్లో కానీ, అప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ కనెక్ట్ చేయాలి, చెక్ చేయాలి. లేదు అండ్ ఇలా ఇది ఇప్పుడు మనం పాజిటివ్ కేబుల్తో ఎలా అయితే చెక్ చేసామో కంటిన్యూటీ టెస్ట్ అండ్ మెగ్గర్ ఇన్సులేషన్ టెస్ట్, ఇలాగే మనం ఈ న్యూ నెగిటివ్ కేబుల్ కూడా కంటిన్యూటీ టెస్ట్ అండ్ ఈ రిమైనింగ్ దాన్ని ఏమంటాం కంటిన్యూటీ టెస్ట్ అండ్ మెగ్గర్ టెస్ట్ అంటే లైక్ ఇన్సులేషన్ టెస్ట్, ఈ రెండు టెస్ట్లు మనం ఫినిష్ చేయాలి. యాక్చువల్లీ ఇది మనం నేర్చుకునే వాళ్ళం, బట్ అన్ఫార్చునేట్ మనకి ఛాన్స్ దొరకలేదు. ఓకే, బట్ మీకు అర్థమైంది కదా స్ట్రింగ్ ఫాల్ట్ అంటే ఏంటని? అర్థమైంది అందరికి? బాబు వసీం సాయి కుమార్ అర్థమైంది సార్. సో మళ్ళీ ఒకసారి జస్ట్ అంటే కొంతమంది వచ్చారు కదా వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తాను నేను సార్ టక్టాక వినే. సో అంటే ఫాస్ట్గా చెప్తాను కొంచెం, అంటే మళ్ళీ ఒకసారి మీకోసం క్లారిటీగా రావడం కోసం మళ్ళీ చెప్తాను. సో మనం సింగిల్ ప్యానల్ సింగిల్ సోలార్ ప్యానల్ ఏమంటాం, పియూ మాడ్యూల్ ఆర్ సోలార్ ప్యానల్, ఈ రెండు నేమ్స్తో పిలుస్తాం. ఒక్క అంటే ఒక ప్యానల్ని రెండు మూడు ప్యానల్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే దాన్ని స్ట్రింగ్ అంటాం. ఓకే, స్ట్రింగ్ చేసినప్పుడు మనకు వోల్టేజ్ అనేది ప్లస్ అవుతుంది. వోల్టేజ్ అనేది ఏమవుతుంది, వోల్టేజ్ అనేది యాడ్ అవుతుంది. సో మనకి దగ్గర ఒక ఇన్వర్టర్ ఉంది, 90 వోల్ట్స్ ఇన్వర్టర్, మన దగ్గర ఉన్న ప్యానల్స్ 30 వోల్ట్స్ ప్యానల్స్. సో మనం అలా మూడు ప్యానల్స్ని సిరీస్లో చేసాం కాబట్టి మనకు 90 వోల్ట్స్ వచ్చింది, వోల్టేజ్ వచ్చింది. సో ఈ వోల్టేజ్తో మనం ఏం చేసాం, ఒక టోటల్ సిస్టమ్ని కనెక్ట్ చేసాం. కనెక్ట్ చేసినాక ఒక ఏసీ లోడ్ పెట్టాం, కేబుల్స్ కనెక్ట్ చేసాం, అన్నీ బాగున్నాయి. అంతా సిస్టమ్ అంతా మంచిగా రన్ అవుతుంది, సిస్టమ్ అంతా మంచిగా రన్ అవుతుంది. ఈ రన్ అవుతున్న సిస్టంలో సడన్గా ఏమైంది, పవర్ రావట్లేదు. అప్పుడు మనం ఇక్కడ వోల్టేజ్ చెక్ చేస్తాం. ఏం చేస్తాం ఇక్కడ, ఆ కేబుల్స్ మధ్యలో వోల్టేజ్ చెక్ చేస్తాం. అంటే ఎక్కడ ఈ టూ కేబుల్స్ మధ్యలో వోల్టేజ్ని చెక్ చేస్తాం. ఆ వోల్టేజ్ ఎంత రావాలి, 86, 85, 90, ఎందుకంటే మన 90 వోల్ట్ సిస్టమ్ కాబట్టి. సో అండ్ ఒకవేళ రావట్లేదు అంటే వోల్టేజ్ రావట్లేదు, రావట్లేదు అంటే ఏంటి, సిస్టమ్ పనిచేయట్లేదు అని అంటాం. అప్పుడు ప్రాబ్లం వస్తే ఇద్దరు ఎంసీ ఫోర్ కనెక్టర్స్లో వస్తుంది, లేదా జంక్షన్ బాక్స్లో వస్తుంది, లేకుంటే ఈ కేబుల్లో వస్తుంది. సో ఈ కేబుల్లో వచ్చే ఫాల్ట్ని మనం స్ట్రింగ్ ఫాల్ట్ అంటాం. ఏమంటాం, స్ట్రింగ్ ఫాల్ట్ అంటే ఏం లేదు, ఈ స్ట్రింగ్ కేబుల్ ఎక్కడో డిస్కనెక్ట్ అయింది, మేబీ డిస్కనెక్ట్ అయి ఉండొచ్చు, ఈ కేబుల్ ఎక్కడో కనెక్ట్ డిస్కనెక్ట్ అయిపోయి ఉండొచ్చు, లేకుంటే కేబుల్ స్ట్రెంగ్త్ స్టామినా అయిపోయిండు, కేబుల్ లైఫ్ అయిపోయి ఉండొచ్చు. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ రెండు ప్రాబ్లమ్స్ని మనం రెక్టిఫై చేయడం కోసం మనం ఏం చేస్తామంటే, అయిపోయింది ఇక్కడతో. సో మనం ఏం చేస్తామంటే, ఈ కేబుల్ నుంచి అంటే ఈ కేబుల్ నుంచి ఇక్కడ వరకు మొత్తం అన్ప్లగ్ చేస్తాం. అన్ప్లగ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మెగ్గర్తో మనం సారీ కంటిన్యూటీ చూస్తాం. సరే మీరు ఇక్కడ ఒక డౌట్ అడగాలి, సార్ ఇది దగ్గర 200 మీటర్స్ ఉంటాయి కదా, ఈ చివరి నుంచి ఈ చివరికి నేను ఎలా చూడాలి? ఎవరికైనా వచ్చిందా డౌట్? బాబు చెప్పండి సార్. ఎవరికైనా డౌట్ వచ్చిందా అంటే, ఓకే సార్ వినండి. ఇప్పుడు ఇప్పుడు నేను ఒక కేబుల్ టెస్ట్ చేయాలి, అది ఒక 200 మీటర్స్ ఉంది. సో కేబుల్ మొత్తం ఒక చోట తెచ్చి నేను చెక్ చేయను కదా, అర్థమైందా? సో కేబుల్ మొత్తాన్ని ఒక చోట తెచ్చి చెక్ చేయను అంటే అక్కడ ఏదో ఒక టెక్నాలజీ ఉంది. అంటే దీనికి మన సోలార్ సిస్టమ్ మొత్తానికి ఎర్థింగ్ అనేది ఉంటుంది. ఏముంటుంది, ఎర్థింగ్ అనేది ఉంటుంది. సో ఎర్థింగ్ అనేది మామూలుగా ఇప్పుడు దీనికి ఎర్థింగ్ ఇచ్చి ఉంటాం, దీనికి కూడా ఎర్థింగ్ ఇచ్చి ఉంటాం. ఓకే, అలాగే ఇక్కడున్న సిస్టమ్ స్ట్రక్చర్ ఉంటుందా, ఆ స్ట్రక్చర్ కూడా మనం ఎర్థింగ్ ఇస్తాం. సో ఈ ఎర్థింగ్ అంతా సెంట్రలైజ్డ్ ఎర్థింగ్ అన్నట్టు. సో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను అనుకో, సో ఇక్కడ ఆ కేబుల్ని ఏం చేస్తామంటే, ఈ కేబుల్ని ఇక్కడ ఎర్త్కి టచ్ చేస్తాము, ఇక్కడ మల్టీమీటర్ తీసుకుని ఈ ఎర్త్ నుంచి ఇక్కడికి ఈ మధ్యలో నుంచి
దీనికి కనెక్ట్ చేసి ఇక్కడ మనం ఓల్టేజ్ చెక్ చేస్తాం. అర్థమైనా? సో అంటే ఎర్థింగ్ ద్వారా కంటిన్యూటీ తెచ్చుకుంటాం. ఓకే, కంటిన్యూటీ రావట్లే, అప్పుడు ఈ రెండు రిమూవ్ చేసేయాలి. ఇక్కడ ఓపెన్ చేసేయాలి కేబుల్ని, ఇక్కడ కూడా ఓపెన్ చేసేయాలి కేబుల్ని. ఇప్పుడు దీని నుంచి దీనికి అంటే దీన్ని ఫ్రీగా వదిలేయాలి ఈ ఎండ్. ఇక్కడ ఒక్కదానికి ఇన్సులేషన్ టెస్ట్ చేస్తాం. అంటే ఇన్సులేషన్ టెస్ట్ ఇక్కడిచ్చి మెగ్గర్ ఉంటుంది, మెగ్గర్ తీసుకెళ్ళి ఎర్త్కి ఇస్తాం. సో ఎర్త్ అండ్ మెగ్గర్ వచ్చేసి ఆటోమేటిక్గా మనకి ఇన్సులేషన్ వాల్యూ చూపిస్తుంది. ఆ ఇన్సులేషన్ వాల్యూ ఎంత ఉండాలి? 1 GHz ఉండాలి. 1 GHz, 1 GHz ఉండాలి. ఓకే, అవసరం కుదరలేక 1 GHz ఉండాలి. ఒకవేళ ఇది ఎమ్ అంటే 1 MHz లేకపోతే 10 MHz అట్లా వస్తుంది అనుకో, అది ఆబ్వియస్లీ ఈ కేబుల్ పాడైపోయింది, ఈ కేబుల్ అనేది డిస్ట్రాయ్ అయిపోయింది. సో ఈ కేబుల్ని రీప్లేస్ చేయాలి. సో దీన్ని టెస్ట్ చేసాము, ఇది 1 GHz వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఓకే ఈ కేబుల్ గుడ్ కండిషన్లో ఉంది, ప్రాబ్లం లేదు. లేదు ఈ ఇది బాగానే ఉంది, 1 GHz ఉంది, నెక్స్ట్ ఆ కేబుల్ కాదు ఈ కేబుల్ చెక్ చేస్తాం, ఇది 1 MHz వచ్చింది. ఎంత వచ్చింది? 1 MHz. సో ఆటోమేటిక్గా ఈ కేబుల్ డ్యామేజ్ అయిపోయింది అని అర్థం. యూ హావ్ టు రీప్లేస్ ఇట్. సరే, ఈ రెండు కేబుల్స్ బాగున్నాయి అండ్ కనెక్షన్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అప్పుడు నెక్స్ట్ వీ హావ్ టు గో అండ్ చెక్ ఇట్ హియర్. ఈ జాయింట్స్లో చెక్ చేయాలి, అంటే జంక్షన్ బాక్స్లో కానీ ఫస్ట్ ఇది చెక్ చేయాలి. ఈ MC4లు ఆపరేటింగ్ ఉన్నాయా లేదా, అంటే ఈ ప్యానల్ టు ఈ ప్యానల్ చెక్ చేస్తాం, ఈ ప్యానల్ టు ఈ ప్యానల్ చెక్ చేస్తాం, ఈ ప్యానల్ టు ఈ ప్యానల్ చెక్ చేస్తాం. ఈ ఎక్కడ ప్రాబ్లం లేనప్పుడు ఈ విల్ టేక్ జంక్షన్ బాక్స్, అంటే ఈ సోలార్ ప్యానల్ జంక్షన్ బాక్స్, ఈ సోలార్ జంక్షన్ బాక్స్, ఈ జంక్షన్ బాక్స్, అంటే ఎన్హోల్ ఉంటుంది కదా, ఆ జంక్షన్ బాక్స్ని మనం చెక్ చేస్తే ఇప్పుడు ఈ మూడు ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయొచ్చు, రిపేర్ చేస్తాం. అర్థమైంది అందరికీ? సో ఇది వాళ్ళ క్లాస్. దీన్ని ఇంకా అడ్వాన్స్ టాపిక్స్ ఉన్నాయి, మనం రేపు ఇంకా ఎక్స్టెన్షన్ చెప్పుకుందాం. అర్థమైనా? రేపు 2 o'clock అందరు అడుగు. సరే, టెస్ట్ చేస్తాను కదా వైర్స్ వీక్ కంటిన్యూటీ. చెక్ చేస్తాను, చెక్ చేస్తాను. ఇది 1 GHz వస్తేనే కరెక్టా? కంటిన్యూటీలో బీప్ సౌండ్ రావు, కంటిన్యూటీలో బీప్ సౌండ్ రావాలి. ఆ బీప్ సౌండ్ ఇంకోటి మీద అన్నారు కదా, గిగా ఓమ్స్, 1 GHz ఇన్సులేషన్ టెస్ట్, అది మెగ్గర్ తో టెస్ట్ చేస్తాం. అది 1 ఇన్సులేషన్, 1 GHz వస్తే 1 GHz ఆర్ 10 GHz వచ్చినా పర్లా. ఓకే, బట్ కన్ఫర్మ్ గా ఎంత రావాలి? 1 GHz అయితే రావాలి. మెగ్గర్ అంటే ఇది మనకి ఇక్కడ కనబడుతుంది కదా, మెగ్గర్ అంటే ఇది, ఈ మెగ్గర్ యూజ్ చేసుకుని చేస్తుంటాం. సో ఇక్కడ పోర్ట్స్ ఉన్నాయి కదా, ఈ 2 probes యూజ్ చేసుకుని దాన్ని కనెక్ట్ చేస్తూ మెగ్గర్ టెస్ట్ చేస్తాం. సో మన దగ్గర మెగ్గర్ లేదు. ఐ విల్ ట్రై టు సీ సమ్ వీడియోస్ అండ్ ఐ విల్ పోస్ట్ యూ ఇన్ ద గ్రూప్. ఓకే, సో మీకు మెగ్గర్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. మీరు ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని అడిగేది మెగ్గర్ టెస్ట్. మెగ్గర్ టెస్ట్ వచ్చిందంటే మీరు మంచి నాలెడ్జ్ ఉన్నట్టు మీకు. సో ఇలా 3 probes ఉన్నాయి కదా, వీటిని మనం యూజ్ చేసుకుని కనెక్ట్ చేస్తుంటాం వాటికి కేబుల్స్. అది చూద్దాం, ఏమన్నా యూట్యూబ్లో అవైలబిలిటీ ఉంటే మీకు పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మన దగ్గర మెగ్గర్ లేదు ఇప్పుడు, అవైలబిలిటీ ఉంటే నేనే చెప్పామండి మీకు. మన సైట్లో నేర్చుకోవాల్సిన టాపిక్ మిస్ అయ్యాం. ఓకే, బి ఓకే. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అది మెగ్గర్ ఇన్సులేషన్ టెస్ట్ అంటాం అమ్మా, ఏమంటాం మనం దాన్ని? ఇన్సులేషన్ టెస్ట్ అంటాం, మెగ్గర్ ఇన్సులేషన్ కాదు, ఇన్సులేషన్ టెస్ట్ అంటాం.